హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంట్లో ఇటువంటి పాతవి పెళ్లి శుభలేఖలు ఉంటాయి కదండి, వాటితో ఒక మంచి వాల్ డెకర్ని అయితే చేసేద్దాం. ఒక పెళ్లి కార్డుని తీసుకొని దానిపైన ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఒకే సైజులో ఉండేటట్టుగా డ్రా చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 9 డ్రా చేసుకుంటున్నాను. ఇవి నేను నెమలి కన్నులు రెడీ చేయడానికి ఇలా డ్రా చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ మొత్తం 9 డ్రా చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత వీటి లోపల ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి. ఇలా మొత్తం అన్నింటినీ డ్రా చేసుకున్న తర్వాత సిజర్తో కట్ చేసేసుకోండి జాగ్రత్తగా. ఇలా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు వీటికి పెయింట్ చేసుకుందాం. వీటికి ఇలా గ్రీన్ కలర్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఈ గ్రీన్ కలర్ లేనట్లయితే మరో కలర్ ఏదున్నా పర్వాలేదండి, వాటర్ కలర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా లైట్ గ్రీన్ కానీ డార్క్ గ్రీన్ కానీ ఏదో ఒక కలర్తో మీరు పెయింట్ చేసుకోండి. ఇక్కడ ఈ లోపల కలర్స్ అనేవి మీకు పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు కావాలంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అయితే నేను విషయం చెప్తున్నానండి, ఇక్కడ ఈ నెమలి కన్నులకు మాత్రం లోపల డార్క్ కలర్ వేసుకుంటేనే బాగుంటుంది. లోపల అంటే కరెక్ట్గా మిడిల్లో అండి, ఇక్కడ నేను ఎల్లో షేడ్ ఇచ్చాను కదా, తర్వాత లోపల ఉన్న ఒక చిన్న డాట్కి మనం డార్క్ కలర్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ నేను డార్క్ బ్లూ కలర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏమైనా కుందన్స్ కూడా అతికించుకోవచ్చు, లేదంటే గ్లిట్టర్ షీట్స్ అవి ఉంటే అవి కూడా అతికించుకుంటే మెరుస్తూ ఉంటాయి కదా, చాలా అందంగా కనిపిస్తాయి. కాకపోతే నేను చాలా సింపుల్గా చేయడానికి ఇలా కలర్స్తోనే వేస్తున్నానండి. ఇప్పుడు ఇలా ఒక రెడ్ కలర్తో లైన్ డ్రా చేస్తున్నాను, దీనివల్ల చాలా చేంజ్ అయితే వస్తుంది. ఒకసారి చూడండి చూడండి, మిగతా వాటికి వీటికి చాలా చేంజ్ ఉంది కదా. ఇలా మొత్తం అన్నిటికీ లైన్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు కాసేపు డ్రై అవ్వడానికి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన ఇలా నెమలి డ్రా చేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సింపుల్గా డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సిజర్తో జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ నెమలికి ఇప్పుడు పెయింట్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ డార్క్ బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం బ్లూ కలర్ వేసుకున్న తర్వాత పైన ఉన్న రెక్కలకు మాత్రం నేను గోల్డెన్ షేడ్ ఇస్తున్నానండి. మీ దగ్గర ఏ కలర్ ఉంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని ఇలా రోల్ తీసుకొని స్టిక్స్లా రెడీ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా ఊడిపోకుండా గమ్తో అతికించేసుకోండి. ఇటువంటివి కొన్ని స్టిక్స్ని అయితే రెడీ చేసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న స్టిక్స్ని ఇలా ఉంచుకోండి. ఇలా ఉంచుకున్న తర్వాత వీటిని ఈ నెమలికి అనేది అతికించుకుందామండి. మన ఇంట్లో ఏవైనా పాత బుక్స్ ఉంటాయి కదండి, అందులోంచి వైట్ కలర్ పేపర్స్ని తీసుకుంటే సరిపోతుంది, మనం ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ నెమలికి ఇలా గ్లూ అప్లై చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ స్టిక్స్ని అతికించుకోవాలండి. ఇలా పెద్దవి కింద వైపు వచ్చేటట్టుగా, చిన్న సైజులో ఉన్నవి పైన వచ్చేటట్టుగా అతికించుకోవాలండి. ఇలా మొత్తం అన్నింటినీ అతికించుకుంటున్నాను. ఇలా కొంచెం ఆ స్టిక్ని ప్రెస్ చేసుకున్నట్లయితే ఈజీగా అతుక్కుంటుందండి. ఇలా అన్నింటినీ అతికించేసుకోవాలి. ఇవి ఫెవికాల్తో కూడా అతుక్కుంటాయండి, నేను ఫాస్ట్గా అతుక్కోవడం కోసం గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఇలా అటు ఇటు కట్ చేసుకొని ఆ రెండింటిని నెమలికి ఇలా తలపైన అతికించుకోండి. ఇప్పుడు ఇలా అతికించుకున్న తర్వాత వాటిని రివర్స్లో తిప్పుకొని మనం ముందుగా తయారు చేసుకున్న నెమలి కన్నులు ఉన్నాయి కదండి, వాటిని ఇలా అతికించేసుకోండి. ఇలా మీకు నచ్చిన ప్లేస్లో ఎన్ని తయారు చేసుకుంటే అన్నిటినీ ఇలా అతికించేసుకోండి. ఇలా ఈ స్టిక్స్కి ఎడ్జెస్లో అతికించుకున్న తర్వాత మిగతావి మిడిల్లో వచ్చేటట్టుగా అతికించుకుంటే సరిపోతుంది. దీన్ని డబుల్ టేప్తో అతికించుకున్నా పర్వాలేదండి, చాలా లైట్ వెయిట్ కాబట్టి గోడకి ఈజీగా అతుక్కుంటుంది. అంతే అండి, ఎంతో అందంగా ఉండే మన వాల్ డెకర్ అయితే రెడీ అయిపోయింది.